సృష్టి జరగడానికి కారణం మాయా అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్కసారికి మన సందేహం కలుగుతూ ఉంటుంది, భ్రమ కలుగుతూ ఉంటుంది. ఏమిటది, బ్రహ్మమే సృష్టి చేశాడా, బ్రహ్మమే సృష్టికి కారణమా అని మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, అయితే వర్షం పడినప్పుడు మనకేమనిపిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, కానీ మనకేమనిపిస్తుంది, ఆకాశమే వర్షిస్తోందా అన్నటువంటి మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది, సందేహం వస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మంలో మాయ ఉంది, బ్రహ్మంలో మాయ ఉంది, అయితే ఈ మాయే సృష్టిగా పరిణమిస్తుంది. అయితే మనకేం సందేహం వస్తుంది, బ్రహ్మమే సృష్టిగా పరిణమించినట్టు మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. బ్రహ్మమే మాయే సృష్టిగా పరిణమించినా కూడా బ్రహ్మమే సృష్టిగా పరిణమించినట్లుగా మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, బ్రహ్మము దేనికి కారణము కాదు, ఈ సృష్టి ఏర్పడడానికి బ్రహ్మము కారణము కాదు. ఎందుకోసం అంటే కారణం కాదు, ఎందుకంటే బ్రహ్మము అద్వితీయమైన రెండవ వస్తువు లేని ఏకైక మహాపదార్థము. అందుకోసమని బ్రహ్మము కారణము కాదు, మాయే కారణము. ఈ సృష్టి అంతా కూడా ఏర్పడడానికి మాయే కారణము, ఎందుకంటే బ్రహ్మము అద్వితీయమైన రెండవ వస్తువు లేని ఏకైక మహాపదార్థము. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, బ్రహ్మ దేనికి కారణం కాదు, ఏది ఏర్పడడానికి ఏది కారణం కాదు. అలాగే బ్రహ్మం ఏర్పడడానికి కూడా వేరొక కారణం లేదు అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. బ్రహ్మం అసలు ఎందుకు ఏర్పడింది అంటే మనకి దానికి కారణం ఏమీ లేదు. ఎందుకోసంటే బ్రహ్మానికి షడ్వికారాలు లేవు. షడ్వికారాల గురించి ఇదివరకు చెప్పుకున్నాం మనము, పుట్టుట చచ్చుట పెరుగుట తరుగుట ఇటువంటివన్నీ కూడా షడ్వికారాలని చెప్పుకున్నాం. అందుకోసమని బ్రహ్మ ఏర్పడడానికి కూడా ఎటువంటి కారణం లేదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, బ్రహ్మములో ఉన్నటువంటి మాయ ఏం చేస్తుంది, ఎన్నో పర్యాలుగా సృష్టిగా రూపొందించబడుతూ ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళకు అది బ్రహ్మంలోనే లయమైపోతూ ఉంటుంది. ఇలా ఎన్ని కల్పములు గడుస్తున్నప్పటికీ కూడా అది మాయ సృష్టిగా పరిణించబడుతూ ఉంటుంది, మళ్ళీ బ్రహ్మములందు ఇముడిపోయి ఐక్యమైపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ బ్రహ్మం మటుకు ఎటువంటి సంబంధము లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా బ్రహ్మం మటుకు ఎలా ఉంటాడంటే, నిర్లిప్తంగా సంగము లేకుండా స్వయం ప్రకాశ రూపుడే, అంతటా తానే వ్యాపించిన వాడే. సృష్టి ఉన్న చోట ఆయన ఉంటాడు, సృష్టి లేని చోట కూడా ఆయన ఉంటూ నిత్యంగా శాశ్వతంగా ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. అంటే బ్రహ్మమునందు ఇముడిపోయిన మాయ, ఇముడి ఉన్న మాయ, బ్రహ్మయందు ఇముడి ఉన్న మాయ ఏం చేస్తుంది, ఎన్నో పర్యాలు సృష్టిగా రూపొందించబడుతూ ఉంటుంది. మళ్ళీ సృష్టిగా పరిణమించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కొన్నాళ్ళకి అది మళ్ళీ బ్రహ్మంలో లయం చెందిపోతూ ఉంటుంది. ఇలా ఎన్ని కల్పాలు గడుస్తూ ఉంటాయి, మాయ సృష్టిగా పరిణమిస్తుంది, మళ్ళీ బ్రహ్మంలో ఐక్యం చెందిపోతూ ఉంటుంది. ఇటువంటి చెందిపోయినప్పటికీ కూడా మా బ్రహ్మం మటుకు ఎటువంటి సంబంధము లేదు. ఈ కార్యక్రమం అంతా జరుగుతుంటే బ్రహ్మానికి ఎటువంటి సంబంధము లేదు, బ్రహ్మము మటుకు అలాగే ఎలా ఉంటాడు, నిర్లిప్తంగా సంగము లేకుండా స్వయం ప్రకాశ రూపుడి అంతటా తానే వ్యాపించిన వాడి. అంటే ఏమిటి, సృష్టి ఉన్న చోట ఆయన ఉంటాడు, సృష్టి లేని చోట కూడా ఆయన వ్యాప్తి చెంది ఆయన నిత్యముగా శాశ్వతముగా అలా విరాజిల్లుతూనే ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, బ్రహ్మము సర్వవ్యాపకము కదా. మళ్ళీ మనకి తెలుసు బ్రహ్మము సర్వవ్యాపకము అంటే ఈ సృష్టి మాయ సృష్టి రూపంలో ఉన్న ఆ ప్రదేశంలో కూడా బ్రహ్మం ఉంటాడు. బ్రహ్మము సర్వవ్యాపకం అంటే అంతటా బ్రహ్మం నిండి ఉన్నాడు. మాయ సృష్టి రూపంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బ్రహ్మము వ్యాప్తి చెందున్నాడు. బ్రహ్మవ్యాప్తి వల్లనే, బ్రహ్మవ్యాప్తి చెందడం వల్లనే ఈ మాయ సృష్టి కార్యక్రమం చేస్తోంది. అందుకోసమని బ్రహ్మము అంతటా వ్యాపించున్నాడు అన్నమాట. అయితే అంతటా వ్యాపించడం వల్ల ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏమిటది, బ్రహ్మాన్ని గుర్తించిన వారికి మాయ కనపడదు. ఎవరైతే బ్రహ్మాన్ని గుర్తిస్తారో, జ్ఞానులు ఎవరైతే ఉంటారో, బ్రహ్మాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మాయ కనపడదు. మాయను గుర్తించిన వారికి బ్రహ్మము కనపడదు. మాయను గుర్తిస్తే మనకి బ్రహ్మము కనపడదు. ఇప్పుడు మనకు అదే జరుగుతోంది. మనం ఈ మాయలో ఉన్నాం, ఈ సృష్టిలో మనం తాదాప్యం చెందున్నాం, ఈ శరీరంతో తాదాప్యం చెందున్నాం. ఎప్పుడైతే మనం మాయలో ఉన్నామో, ఈ శరీరంతో, ఈ సృష్టితోటి తాదాప్యం చెందున్నామో, అందుకోసం ఏమవుతుందంటే మనం బ్రహ్మాన్ని చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా కూడా ఏమిటి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఆ బ్రహ్మమును మనం అనుభవించడం గురించి, ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవడం గురించి ఈ విషయాలని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అన్నమాట.
అందుకోసమని బ్రహ్మజ్ఞానం, ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉంటారో వాళ్ళేమవుతుంది, వాళ్ళు వాళ్ళకి బ్రహ్మాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు, అందుకోసమని వాళ్ళలో మాయ కంప్లీట్గా నశిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి, మాయకి నశించే తత్వం ఉందన్నమాట, మాయ నశించే తత్వం కలది. అది కాకుండా అది అది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, సత్యస్వరూపము కాదు. మాయకి నశించే తత్వం ఉంది, అది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, సత్యరూపము కూడా కాదన్నమాట. ఈ విధంగా మనం మాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఇప్పుడు మాయ యొక్క స్వరూపం ఏమిటో కొంచెం తెలుసుకుందాం. మాయ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, మాయ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది. అయితే మాయ సత్వ రజోస్తమో గుణాల కలయికయే స్వరూపమా కలది. మాయ సత్వ రజోస్తమో గుణములే కలయిక కలిగినది, స్వరూపంగా కలిగినది మాయ. ఈ మూడు గుణాలు కలయికతోటి ఆ స్వరూపంతో మాయ ఉంటుంది. మాయలో సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సమో గుణం ఉంటుంది. ఈ మూడు గుణాలు కలిగిన స్వరూపమే మాయ అంటాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక నది ఏర్పడడానికి నీటి బిందువులన్నీ కలయిక చేత ఒక నది ఏర్పడుతుంది. నీటి బిందువుల కలయిక చేత ఒక నది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ నదిలోంచి మనం నీటి బిందువులన్నీ తీసేసామో అక్కడ నది ఉండదు. అలాగే ఈ మాయ ఎలా ఏర్పడుతుంది, సత్వ రజోస్తమో గుణాల వల్ల ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ఈ మాయలోంచి సత్వ రజోస్తమో గుణాలని మనం ఎప్పుడైతే ఈ మాయలోంచి తొలగించేసామో అప్పుడు అక్కడ మనకి మాయ కనిపించదు, మాయ నశించిపోతుంది, సమూలంగా నశించిపోతుంది. అందుకోసం మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, మాయ సత్వ రజోస్తమో గుణముల కలయికయే స్వరూపముగా కలది అని చెప్పుకోవాలన్నమాట. అయితే ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే, మనకి తెలుసు ఈ యొక్క నీరు తయారడానికి రెండు అంశాలు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అవేమిటి, ఆక్సిజను, హైడ్రోజను. నీరు తయారడానికి కారణభూతమైన అంశాలు ఏమిటి, ఆక్సిజను, హైడ్రోజను. ఈ రెండు యొక్క అంశముల కలయిక వల్ల నీరు తయారవుతుంది. ఎప్పుడైతే మనం నీటిలోంచి ఆక్సిజను, హైడ్రోజను తొలగించేసామో అక్కడ ఏమవుతుంది, నీరు ఉండదు, అక్కడ నీరు ఉండదు. అయితే ఏమిటంటే, ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ నీరులో తయారైన తర్వాత బాహ్యం నుంచి అంటే బయట నుంచి చెత్త, చెదారము, బురద అంతా వచ్చి నీటిలో చేరే. నీటిలో చేరిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ నీటిలోంచి మనము నీటిలో చెత్త చెదారం చేస్తే మన నీటిలోంచి అప్పుడు ఆ బురదని చెత్తని చెదారని అంతా బయటకు తీసేసామనుకోండి, తీసేస్తే అక్కడ నీరు ఉంటుందా, ఉంటుంది. నీరు మటుకు యథాతథంగా అలాగే ఉంటుంది, నీరు మటుకు అక్కడ యథాతథంగా అలాగే ఉంటుంది. చెత్త చెదారం బురద ఇవన్నీ నీటిలో తొలగించినప్పటికి కూడా నీరు యథాతథంగా అక్కడ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాయ విషయంలో వేరు. ఏమిటి మాయ విషయంలో వేరు, మాయలో సత్వగుణం, రజోగుణం, సమో గుణాలు ఈ మూడు కలయిక వల్ల మాయ ఏర్పడుతుంది. అయితే ఈ మూడు గుణాలు మాయలో బాహ్యం నుంచి వచ్చి కలవలేదు, బయట నుంచి వచ్చి కలవలేదు, దాని స్వరూపమే అది, బయట నుంచి వచ్చి కలవలేదు, దాని స్వరూపమే అది. అందుకోసం ఇక్కడ ఏమవుతుంది, ఈ సత్వ రజోస్తమో గుణాలు మనం మాయ నుంచి తొలగించినప్పటికీ కూడా తొలగించినప్పుడు ఏమవుతుందంటే, మాయ కంప్లీట్గా ఇక్కడ నశించిపోతుంది, మాయ నశించిపోతుంది. అక్కడ నీరులోంచే బాహ్యం నుంచి కలిసినటువంటి బురద, చెత్త, చెదాను ఎప్పుడైతే మనం తొలగించామో, నీరు యథాతథంగా తొలగించినా కూడా నీరు యథాతథంగా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాయలో సత్వ రజోస్తమో గుణాలు అవి బాహ్యం నుంచి వచ్చి కలవలేదు కాబట్టి ఆ గుణాలు ఎప్పుడైతే మనం మాయ నుంచి తొలగించామో అక్కడ ఇంకా మాయ ఉండదు, ఆ మాయ కంప్లీట్గా నశించిపోతుంది. అయితే ఇక్కడ మనం కొంత చిన్నగా మనం చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, అసలు సత్వగుణం అంటే ఏమిటి, రజోగుణం అంటే ఏమిటి, తమో గుణం అంటే ఏమిటి అని మనం చిన్నగా మనం చెప్పుకోవాలి. అయితే సత్వగుణం అంటే ఏమిటి, శాంతము, సత్యము, ప్రసన్నత్వము, సహనము, జాలి, ప్రేమ, దయ, ఇలాంటి గుణాలన్నీ కూడా సత్వగుణాలు, సత్వగుణం యొక్క ధర్మాలు అన్నమాట. అదే ఇప్పుడు రజోగుణ ధర్మాలు ఏమిటి, కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా ఏమంటాం మనం, అరిషడ్ వర్గములు అంటాం. ఇవన్నీ కూడా అనమాట, కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు, ఈ అరిషడ్ వర్గాలు అన్నీను, కోరికలు, చంచలత్వము, ఇవన్నీ కూడా రజోగుణ ధర్మాలు. మళ్ళీ ఇక తమోగుణం యొక్క గుణాలు ఏమిటి, తమోగుణం యొక్క ఏమిటది, అది ఎలా ఉంటుంది, మోహము అంటే అవివేకము, మరుపు అంటే పరాకు అనమాట, మర్చిపోతూ ఉంటాం, పరాకు, సోమరితనము, నిద్ర, ఆలస్యము, అజాగ్రత్త, మళ్ళీ కొన్ని వ్యసనాలు కలిగి ఉండడం,
దుర్వ్యసనాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా తమోగుణం యొక్క ధర్మములు. ఈ మూడు గుణములు కలయిక వల్లనే మాయ ఏర్పడుతోంది. ఈ కలయిక చోటనే మాయ తన స్వరూపంగా చేసుకుంటుంది. కలయిక చోటే మాయ తన స్వరూపమై ఉన్నది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకా కూడా కొన్ని విషయాలు ఇంకా ముందరికి చర్చించుకుంటూ వెళ్తుంటే, మాయ సత్వ రజోస్తమో గుణములే స్వరూపముగా కాకుండా ఇంకా కొన్ని స్వరూపాలున్నాయి. దాన్ని ఇంకా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటూ ఉంటాం, మాయ గాఢ నిద్రా స్వరూపమైనది కూడా చెప్తూ ఉంటాం. అది చీకటి స్వరూపము. మాయ చీకటి స్వరూపము, గాఢ నిద్రా స్వరూపము. అందుకోసం ఈ మాయని సుషుప్తి అని కూడా అంటారు. అందుకోసమే మనం మాయని సుషుప్తి కూడా అంటూ ఉంటాం. దట్టమైన చీకటి స్వరూపం అన్నమాట. మళ్ళీ అది కాకుండా ఈ మాయ ఏమిటి, మోహమే దాని స్వరూపంగా కలది. మోహము కూడా దాని స్వరూపంగా కలది. మోహం అంటే ఏమిటి, భ్రమ లేక అవివేకం అన్నమాట. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మనకి చూపబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది అవివేకం అన్నమాట. ఇది సో అందుకోసమని మనము మోహాత్మకమైనది కాబట్టి ఈ మాయని తమస్సు అని కూడా అంటాం. తమస్సు అని అంటామట. మోహాత్మకమైనది కాబట్టి ఈ మాయని మనం తమస్సు అని కూడా అంటాం. మళ్ళీ బ్రహ్మము యొక్క స్వరూపం ఏంటి, విద్యాస్వరూపము, జ్ఞానస్వరూపము. బ్రహ్మం యొక్క స్వరూపము విద్యాస్వరూపము. అయితే ఈ బ్రహ్మము కంటే ఇది, ఈ విద్యాస్వరూపమైనటువంటి బ్రహ్మము కంటే ఇది వ్యతిరిక్తమైనది కాబట్టి ఈ మాయని అవిద్య అని కూడా అంటాం. బ్రహ్మము విద్యాస్వరూపమైనటువంటి బ్రహ్మకి బ్రహ్మము కంటే ఇది వ్యతిరేక్తమైనది, అంటే ఆపోజిట్ అయింది కాబట్టి ఈ మాయని అవిద్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మాయ ఇది అని మనం నిర్ధారించి చెప్పలేం. ఒక వస్తువుని చూపెట్టి మాయ ఇలా ఉంటుంది, తర్వాత అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని మనం చెప్పలేం. అందుకోసమే ఈ మాయని అవ్యక్తము అని కూడా అంటాం. ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నెన్నో జీవరాశులు ఉన్నాయి, అవి మారిపోతూ ఉంటాయి. దేశకాల వస్తు దాని పరిచ్ఛిన్నం ఉంది, మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇది ఇలా ఉంటే మన శరీరమే తీసుకొని చిన్నప్పుడు ఒకలా ఉన్నాం, మధ్య వయసులో ఒకలా ఉంటాం, ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా మార్పులు మనలో ఎన్నో మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఈ మాయ ఇలా ఉంది అని మనం ప్రత్యేకంగా చెప్పలేమన్నమాట. చెప్పలేము కాబట్టి దీన్ని అవ్యక్తము, మాయని అవ్యక్తము అని కూడా అంటాం అన్నమాట. మళ్ళీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త తత్వాల్ని ఈ మాయ కల్పిస్తోంది కాబట్టి దీని ప్రకృతి అని కూడా అంటాం. సృష్టిలో ఉన్నటువంటి సమస్త తత్వాల్ని కూడా ఈ మాయ కల్పించుతున్నది, కల్పిస్తోంది. అందుకోసమని దీని ప్రకృతి అని కూడా మనం అంటాం, మాయని ప్రకృతి అని కూడా పిలుస్తాం అన్నమాట. మళ్ళీ ప్రళయాంతంలో ఏమవుతుంది, ఈ మాయ సృష్టి అంతా కూడా కల్పాంతంలో ఏమవుతుంది, ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, సృష్టి అంతా కూడా కల్పాంతంలోనూ మాయ అందు విలీనం అయిపోతుంది. మాయలో చేరిపో సృష్టి అంతా కూడా ఈ కల్పాంతంలో ఏమవుతుంది, మాయలో విలీనం అయిపోతుంది. అప్పుడు మాయలో విలీనం అయిపోతుంది కాబట్టి అప్పుడు ఆ సమయాన్ని మనము మాయను ఏమంటాం, ప్రళయము అని పిలుస్తాం. మాయకి ప్రళయము అనే పేరు కూడా ఉంది. మాయకి ప్రళయము అని పేరుంది. అంటే ఏమిటి ప్రళయము అంటే ఏమిటి, సృష్టి అంతా కూడా కల్పాంతంలో మాయలో కలిసిపోతుంది అన్నమాట, దాన్ని ప్రళయము అంటారు. అయితే మాయని ప్రళయము అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇంకొకటి ఏమిటంటే ఈ మాయని ప్రధానము అని కూడా పిలుస్తారు. ఎందుకోసమని సృష్టికి ఉపాదాన కారణం అదైంది. అంటే ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఈ మాయ సృష్టికి కారణం అది. ప్రధానమైన సృష్టి రావడానికి కారణం మాయే కాబట్టి అది ప్రధానము అని కూడా అది పిలువబడుతుంది. అంటే ఉపాదాన కారణం, సృష్టికి ఉపాదాన కారణము మాయ కాబట్టి దాని ప్రధానము అని కూడా పిలుస్తారు. మళ్ళీ బ్రహ్మజ్ఞానం కలిగిన వారు వాళ్ళు జ్ఞాన దృష్టితోటి సృష్టినంతా చూశారనుకోండి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞాన దృష్టితోటి సృష్టినంతా వాళ్ళు చూసినప్పుడు ఇది నీ మాయని, ఈ యొక్క సృష్టిని మిథ్యాభూతము అంటారు. వాళ్ళు సృష్టి అంతా కూడా ఎలా ఉంది, మిథ్యాస్వరూపం అంటారు. అంటే ఈ సృష్టి అంతా కూడా అసత్యము, నశించేది. మిథ్యాస్వరూపం అంటే సృష్టి అంతా కూడా నశించేది, ఇదంతా అసత్యము. బ్రహ్మజ్ఞానానికి తెలిసిపోతున్నాడు వాళ్ళు జ్ఞాన దృష్టితో చూడగలరు కాబట్టి. అందుకోసమని ఈ మిథ్యాభూతము కాబట్టి, సృష్టి అంతా కూడా మిథ్యాభూతము కాబట్టి అందుకోసం దీన్ని మాయా అని అంటారు. అసలు మాయా అని ఎందుకోసం వచ్చింది, బ్రహ్మజ్ఞానంలో జ్ఞాన దృష్టితో వాళ్ళు సృష్టినంతా చూసినప్పుడు సృష్టి అంతా కూడా వాళ్ళకి మిథ్యాభూతం కింద కనిపిస్తుంది, నశించే తత్వం కింద కనిపిస్తుంది, అజ్ఞాన స్వరూపంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మాయా అని పిలుస్తారు, మాయా అని అనబడుతుంది అన్నమాట. అయితే ఇది జ్ఞానానికి వ్యతిరిక్తమైంది కాబట్టి అజ్ఞానము అని కూడా అంటారు. ఈ మాయని అజ్ఞానము అని కూడా అంటారు. అంటే జ్ఞానానికి వ్యతిరిక్తము అంటే ఆపోజిట్ అన్నమాట. జ్ఞానానికి ఆపోజిట్, వ్యతిరిక్తమైంది కాబట్టి మాయని అజ్ఞానము అని కూడా అంటారు. అది కాకుండా ఈ మాయ ఏమిటంటే వాసనామయమైనది. వాసనామయమైనది అంటే ఏమిటి, జీవుల కర్మవాసలే దాని స్వరూపంగా కలది. జీవుల యొక్క కర్మవాసలే దాని స్వరూపముగా కలది.
అంటే కూడా ఈ రకరకాల జీవరాశులన్నీ సృష్టిలో ఏర్పడినటువంటి రకరకాల జీవరాశులన్నీ కూడా వాళ్ళ శరీరాలు పడిపోయినప్పటికీ కూడా ఏమవుతుందంటే వాళ్ళు అంతర్లీనంగా ఉన్నటువంటి సంస్కారాలు అవి మటుకు వాళ్ళతోటి కర్మవాసనలని వాళ్ళతో వస్తూ ఉంటాయి. మన శరీరాలు పడిపోయినప్పటికి కూడా మన శరీరం రాదు మనతోటి, మన వాళ్ళు రారు, మన మన ఈ యొక్క ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా మనతోటి ఏమీ రావు, ఈ ధనధాన్యాలు ఇవన్నీ కూడా మనతోటి ఏమీ రావు, మన బంధువులు కానీ ఎవ్వరు కూడా మన వాళ్ళు ఎవరు మనతోటి రారు, శరీరం కూడా మనతోటి రాదు. మనతోటి ఏమొస్తుంది, మన కర్మవాసనలే మనతోటి వస్తాయి. అవి ఏమిటవి, అవి సంస్కారాలు, మంచి సంస్కారాలు అవ్వచ్చు, చెడు సంస్కారాలు అవ్వచ్చు. అయితే ఈ కర్మవాసనల గురించి దాని గురించి కూడా మనం ముందర ముందర ఇంకా అధ్యాయంలో చర్చించుకునేందుకు వీలుంది, అందుకోసమని ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఏమిటంటే మాయ వాసనామయమైనది, జీవుల కర్మవాసనలే దాని స్వరూపముగా కలది. ఈ విధంగా మనం చర్చించుకుంటూ పోతూ ఉంటే మనం ఏం చెప్పుకోవచ్చంటే ఈ మాయ మహాశక్తివంతమైనది, ఎంత శక్తివంతమైనా కూడా కానీ ఇది అత్యంత జడమైనది. అది దాని తాను స్వతంత్రంగా ఏ పని చేయలేదు. అత్యంత జడమైనది, అది స్వతంత్రంగా ఏ పని చేయలేదు. అదే సృష్టి, దానంతరం ఇది చేయలేదు. అది సృష్టి ఎలా చేస్తోంది, అది చేయలేదు. అత్యంత జడమైనది, అది చైతన్యరహితమైనది కూడా. ఈ మాయ అత్యంత చైతన్యరహితమైనది, అత్యంత జడమైనది, అది స్వతంత్రంగా ఏ పని చేయలేదు. ఈ సృష్టి అంతా కూడా దానంతట తాను అది చేయలేదు. బ్రహ్మ చైతన్య వ్యాప్తి వలన మాత్రమే మాయ చైతన్యవంతమై ఈ సృజనాత్మక శక్తిని పొంది అది సృష్టి చేయగలుగుతుంది. ఈ మాయ సృష్టిని ఎలా చేయగలుగుతోంది, బ్రహ్మ చైతన్య వ్యాప్తి వల్ల. మాయలోకి బ్రహ్మ చైతన్యం వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందడం వల్ల ఏమవుతుందంటే అది ఈ మాయ సృజనాత్మక శక్తిని పొందుతుంది. సృజనాత్మక శక్తిని పొంది అది సృష్టి అంతా కూడా చేస్తుంది. అది అందుకోసమని ఏమవుతుంటే సృష్టికి మూల కారణం మనం మాయ అని చెప్పుకుంటాం. ఈ జడమైన మాయలోనికి బ్రహ్మ చైతన్యం వ్యాప్తి చెందినప్పుడే మాయ చైతన్యవంతమవుతుంది. ఈ మాయ ఎప్పుడు చైతన్యవంతమవుతుంది, జడమైన మాయలోనికి ఈ బ్రహ్మ చైతన్యం ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుందో అప్పుడే మాయ చైతన్యవంతమై దాని సృజనాత్మక శక్తి పొంది అది సృష్టినంతా కూడా చేయగలుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. అయస్కాంతం ఉంది. అయస్కాంతం అంటే ఏమిటి, మ్యాగ్నెట్. మనందరికీ తెలుసు ఈ అయస్కాంతానికి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఏమిటది, ఇవన్నీ ఇనప వస్తువులని అది ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఈ అయస్కాంతం దగ్గరికి మనం ఒక చిన్న సూది తీసుకెళ్ళాం అనుకోండి, అది వెళ్ళి దానికి అతుక్కుపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, అయస్కాంతం దానిలో ఉన్న చైతన్యం సూదిలోకి వ్యాప్తి చెంది అది అక్కడ దానికి అతుక్కుపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనము మళ్ళీ ఆ సూది దగ్గరికి ఇంకో సూది తీసుకెళ్ళాం అనుకోండి, ఆ సూది మళ్ళీ దీన్ని వెళ్ళి మొదటి సూదిని వెళ్ళి పట్టుకుంటుంది. అంటే ఏమిటి, అయస్కాంతంలో కల మ్యాగ్నెట్లో కల చైతన్యము మొదటి సూదిలోకి వ్యాప్తి చెంది మళ్ళీ దానివల్ల అది చైతన్యవంతమై అది రెండో సూదిని పట్టుకుంటుంది. అయస్కాంతంలో ఉన్న చైతన్యము మొదటి సూదిలోకి వ్యాప్తి చెంది దాంట్లో చైతన్యం మొదటి సూది ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో అప్పుడు అది రెండవ సూదిని మళ్ళీ అది ఆకర్షించి అది కూడా పట్టుకోగలుగుతుంది. ఈ విధంగానే మనకేమవుతుందంటే ఈ జగత్తులో అంతా కూడా బ్రహ్మ చైతన్యం మాయలోకి వ్యాప్తి చెంది ఆ మాయ ఆ యొక్క చైతన్యం వలనే ఈ మాయ సృష్టి అంతా కూడా చేయబడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని మనకి ఏమిటంటే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాల వల్ల కూడా మనం ఇంకా కొన్ని విషయాలు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అవేమిటంటే భగవద్గీతలో 9వ అధ్యాయం 10వ శ్లోకం ఇక్కడ చెప్పుకుందాం. 9వ అధ్యాయం 10వ శ్లోకం, మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇంకోసారి చెప్పుకుందాం, మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, నేను అధ్యక్షుడిగా సాక్షిమాత్రుడిగా ఉన్నాను, నా చేతనే ప్రకృతి చరాచర ప్రపంచము సృజించుచున్నది, అందుకోసమనే ఈకాన్ జగత్తంతా ప్రవర్తించుచున్నది.
జగత్తంతా కూడా ఎందుకు చైతన్యవంతంగా ఉంది? ఎందుకంటే ఆయన వల్లనే, ఆయన సాక్షిమాత్రుడుగా, బ్రహ్మ సాక్షిమాత్రుడుగా అంటే ఏమిటంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధానంలోనే, ఈశ్వర సన్నిధానంలోనే ఈ ప్రకృతి అంతా కూడా సృష్టిని జరుపుతోంది. ప్రకృతి అంతా సృష్టిని జరుపుతోందంటే ఏమిటి? మాయ అంతా సృష్టిని జరుపుతోంది. ఆయన సాన్నిధ్యంలోనే ఆయన సాక్షిమాత్రుడుగా ఉన్నాడు, బ్రహ్మము సాక్షిమాత్రుడుగా ఉన్నాడు. ఆయన సాన్నిధ్యంలోనే ఈ ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజించుతోంది. ఈ చరాచర సృష్టిని అది సృజించుకుంటుంది అన్నమాట. ఈ కారణం చేతనే ఈ జగత్తంతా కూడా ప్రవర్తించుచున్నది, అంటే ఉంటే ప్రకాశించుచున్నది అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనం ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చెప్పినట్లుగా నేను మా ఒక సభ ఉంది. ఆ సభలో అందరు సభ్యులందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ సభకి చైతన్యవంతం, ఆ సభ అప్పటి వరకు చైతన్యవంతంగా ఉండదు. ఎప్పుడైతే ఆ ఆ సభకి అధ్యక్షుడైన అతను వచ్చి కూర్చున్నాడో అప్పుడే ఆ సభ చైతన్యవంతంగా అవుతుందన్నమాట. అప్పుడే ఆ సభ చైతన్యవంతంగా అయి అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించుకోవడం, ఆయన అధ్యక్షతన కార్యక్రమాలన్నీ కూడా, మిగతా కార్యక్రమాలు కూడా సభలో జరుగుతాయి. అలాగా ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే తాను అధ్యక్షుడినై, అంటే తాను సాక్షిభూతుడై ఉండి మీ ఆయన సాన్నిధ్యంలోనే ఈ మాయ, ఈ సకల చరాచర సృష్టిని చైతన్యవంతంగా ఆయన యొక్క పరివ్యాప్తం వల్ల ఈ సకల చరాచర సృష్టిని కూడా ఈ మాయ సృజిస్తుంది. దానివల్ల ఇది ఈయన అధ్యక్షత వల్ల, ఈ బ్రహ్మ పరివ్యాప్తి వల్ల ఈ సృష్టి అంతా కూడా చైతన్యవంతం అవుతుందని చెప్తున్నారు. ఒక సభ ఎలా చైతన్యవంతం అవుతుందంటే అధ్యక్షుడు వచ్చి కూర్చుని సభలో కూర్చున్న తర్వాత సభ అంతా చైతన్యవంతం అవుతుంది. అదేవిధంగా ఇంకొక మనం ఒక ఉదాహరణ తీసుకుంటే కోర్టు ఉంది. కోర్టులో ఏమవుతుంది? అందరూ వచ్చి కూర్చున్నారు, లాయర్లు మిగతా వాళ్ళందరూ వచ్చి కోర్టులో అందరూ వచ్చి కూర్చున్నారు. అయితే కోర్టు వ్యవహారం ఎప్పుడు మొదలవుతుంది? కోర్టు వ్యవహారాలన్నీ ఎప్పుడు మొదలవుతాయి? ఆ ప్రధానమైనటువంటి జడ్జి, ప్రధానమైన న్యాయమూర్తి వచ్చి కూర్చున్న తర్వాత ఆ కోర్టు వ్యవహారం అంతా కూడా ఆయన సాన్నిధ్యంలోనే ఆ కోర్టు యొక్క వ్యవహారం అంతా కూడా సాగుతాయి. ఒక కోర్టు ఉంది, ఆ కోర్టులో దాని వ్యవహారం అంతా, దానిలో కార్యక్రమాలను కూడా కోర్టులో కాక ఎప్పుడు జరుగుతాయి? ప్రధానమైనటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో ఆయన సాన్నిధ్యంలోనే అప్పుడు ఈ కోర్టుల వ్యవహారం అంతా కూడా, అందరూ కూడా ఆయన సమక్షంలోనే కోర్టు వ్యవహారం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగానే ఈ యొక్క సృష్టిలో ఆ పరమాత్ముని సాన్నిధ్యంలో మాయ సృష్టి చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క చైతన్యవంతమైన బ్రహ్మము ఎప్పుడైతే ఈ మాయలో పరివ్యాప్తి చెందినాడో అప్పుడు సృష్టి అంతా కూడా చైతన్యవంతంగా ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక శ్లోకం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే అది మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత మమ యోనిః మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 14వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తారు? దీని యొక్క అర్థం ఏమిటది? అర్జున, గొప్పదైన మూల ప్రకృతి మాయ నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము. అంటే ఏమిటి? మన ఈ యొక్క మూల ప్రకృతి మాయ నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము. దాని యందు నేను గర్భ కారణమైన చైతన్య రూపమగు బీజము ఉంచుచున్నాను. దాని వలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది. అంటే ఏమిటి? ఇక్కడ ఏం చెప్తున్నా కృష్ణ పరమాత్మ తన యొక్క బీజాన్ని ఈ సృష్టిలో ఉంచుతున్నారు. సర్వభూతాల్లో కూడా తన యొక్క బీజాన్ని ఉంచుతున్నారు ఆయన. సర్వభూతోత్పత్తి, ఈ యొక్క సృష్టిలో సర్వభూతాలు ఎలా ఉత్పత్తి చెందుతున్నాయి, ఆ యొక్క పరమాత్మ యొక్క బీజస్వరూపంలో ఉన్నటువంటి ఆయన యొక్క చైతన్యం, బీజస్వరూపంలో తన యొక్క చైతన్యాన్ని బీజ రూపంలో ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి శరీరంలో కూడా ఆయన ప్రవేశింపజేస్తున్నారు అన్నమాట. సమస్త ప్రాణుల్లో అక్కడ ప్రవేశింపచేయబట్టి ఈ సమస్త ప్రాణులు కూడా అలా ఉత్పత్తి చెంది అవన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నాయి అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ సకల చరాచర జగత్తు
ప్రాణికోట్లు కేవలము ప్రకృతి వల్ల సంభవించటం లేదు. ప్రకృతితోటి సరాచర జగత్తు కూడా ఇలాంటి శరీరాలన్నీ కూడా ఈ ప్రాణులన్నీ కూడా ఉద్భవించటం లేదు. ఎందుకంటే ప్రకృతి జడమైంది. అయితే ఈ ప్రకృతి ఎప్పుడు జడమగ ప్రకృతి అవుతుంది? అది చైతన్యవంతం ఎప్పుడవుతుంది? ఈ పరమాత్మ యొక్క కలయిక చేతనే ఈ సృష్టి అంతా కూడా చైతన్యం అవుతుంది. పరమాత్మ యొక్క కలయిక చేతనే సృష్టి అంతా కూడా చైతన్యం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే, ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని బట్టి మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి తెలుసుకుంటే ఎంతో మంచి అర్థం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఏమిటి ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? పరమాత్మనే మన అందరి శరీరాల్లో బీజ స్వరూపంలో ఉన్నారాయన. ఆయన ఉండబట్టే మన శరీరాలను కూడా ఇంత చైతన్యవంతంగా ఉన్నాయి. ఇవన్నీ యొక్క సృష్టి అంతా కూడా ప్రకాశిస్తోంది అంటే ఆ పరమాత్మ యొక్క బీజస్వరూపము దాంట్లో ఉంచబడింది, కాబట్టి సృష్టి అంతా కూడా ఇంత ప్రకాశిస్తోంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకి బీజస్వరూపంలో ఎవరున్నారు? మనలో మనందరి శరీరాలను పరమాత్మ ఉన్నాడు. అంటే ఏమిటి, మనకు అందరికీ కూడా మాతాపితరులు ఎవరు? ఆ పరమాత్మనే మాతాపితరులు. అంటే ఏమిటంటే, ప్రతి జీవి యొక్క బీజము ఆ పరమాత్మయే. ఈ రహస్యం శ్లోకాలను చెప్పారన్నమాట. ప్రతి జీవి యొక్క బీజము ఎవరు? పరమాత్మే. అంటే మనం ఎంత ఆనందించాలి మనందరం అంటే, మనలో ఉన్నది పరమాత్మ స్వరూపం. మన దగ్గరగా పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు. దూరంగా ఎక్కడోనో, కాశీలోనో, లేకపోతే కేదారు బద్రి ఇంకెక్కడెక్కడో, అలా ఎక్కడెక్కడో అని మనం అనుకోక్కర్లేదు. అలా ఏం మన భార్య మనం వెళ్ళలేకపోయేమే, చేయలేకపోయేమే అని మనం ఏమీ బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనకు అతి సమీపంలో, అతి దగ్గరలో పరమాత్మ మనలోనే బీజస్వరూపంలో ఉన్నారు. కనుకనే మన ఈ శరీరాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన యొక్క బీజస్వరూప లేక ఈ శరీరాల్లో లేకపోతే ఈ శరీరాన్ని కూడా జడమైపోతాయి అనమాట. శరీరాన్ని కూడా జడమైపోతాయి. అయితే మనం అందరం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా పరమాత్మ మనందరిలో కూడా ప్రకాశిస్తున్నాడు కాబట్టి, అతి సమీపంలో ఉన్నాడు కాబట్టి, మన జీవనంతా కూడా మనం ఏమనుకోక్కర్లేదు. మనం ఈ జాతికి చెందిన వాళ్ళం, ఆ జాతికి చెందిన వాళ్ళం, అయ్యో మన జాతి చాలా అల్పమైన జాతి, ఇలాంటి సందేహాలు అంటే దిగులు మనం ఏమీ పెట్టుకోక్కర్లేదు. ఎందుకోసం అంటే, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకోక్కర్లేదు అంటే, మనకి బీజ రూపంలో పరమాత్ముడు అందరి జీవుల్లోనూ ఉన్నాడు. అందుకోసమే మనకి అందరి జీవుల్లో ఉన్నాడు కాబట్టి, ఏ జాతికి చెందినప్పటి నుంచి, ఏ జీవి ఏ జాతికి చెందినప్పటికీ కూడా, ఏ జాతికి చెందినప్పటికీ కూడా, ప్రతి వారు ఎవ్వరూ కూడా అల్పజీవులు కారు. అందరూ భగవస్వరూపులే. ఏ జీవి కూడా అల్పజీవి కాదు, అందరూ భగవస్వరూపులే. అందుకోసమే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, జ్ఞానం కలిగింది అంటే మనకి నిదర్శనం ఏమిటి? ఏ జీవిని ఏ ప్రాణిని చూసినా కూడా మనకి భగవద్ భావన కలగాలి. భగవద్భావన ఎప్పుడైతే మనకి ఒక జీవిని చూసినప్పుడు కలిగితే, అప్పుడు మనకి అది మనం జ్ఞానానికి సమీపంలో ఉన్నామని మనకి అర్థమవుతుంది. అందుకోసమని మనం ఎటువంటివి ఇప్పుడు మనం బాగా పెంపొందించుకోవాలంటే, ప్రతి జీవి అందు కూడా మనకి భగవద్భావన కలిగి ఉండాలి, జీవకారుణ్యం కలిగి ఉండాలి, పరోపకారం లాంటి గుణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనము అజ్ఞానము అనే చీకటి నుంచి మనం బయటపడి బ్రహ్మజ్ఞానానికి సమీపమై బ్రహ్మజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోవడానికి, మనము అనుభవించడానికి కూడా మనకి కుదురుతుంది. ఈ విధంగా అయితే వేదాంత పంచదశిలో కూడా ఒక శ్లోకం చెప్పారు. ఏమిటది, ఏమిటి ఆ శ్లోకము? స్వయం జ్యోతిర్భవేత్యేష పురోస్మాద్ భాసతే ఖిలాత్ తమేవ భాంతమన్యేతి తద్భాసాభాస్యతే జగత్. స్వయం జ్యోతిర్భవత్యేష పురోస్మా భాసతే ఖిలాత్ తమేవ భాంతమన్యేతి తద్భాసా భాస్యతే జగత్ అని చెప్తున్నారు. వేదాంత పంచదశలో మూడవ అధ్యాయంలో శ్లోకం 16 అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆత్మ స్వయం ప్రకాశమైంది. ఆత్మ స్వయం ప్రకాశమైంది. ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ, బ్రహ్మం అన్నమాట అని ఆయన చెప్తున్నారు. అంటే ఇది శృతి ప్రమాణం, వేద ప్రమాణం ఇది. ఈ జగత్తు సృష్టించబడక పూర్వం ఈ ఆత్మ స్వయం ప్రకాశమైనది. అంటే ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమైనది. ఈ జగత్తు సృష్టించబడక పూర్వము ఆత్మ ఒకటే ప్రకాశిస్తుంది. ఈ జగత్తు సృష్టించబడక పూర్వము ఆత్మ ఒకటే ప్రకాశిస్తుంది. దాని ప్రకాశము చేతనే ఈ విశ్వమంతా కూడా ప్రకాశవంతమవుతుంది. అనగా జడమైన సృష్టి బ్రహ్మచేతం వల్లనే ప్రకాశిస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ మనం చర్చించుకుందాము.